Chandrababu Akram Arastanu Kandistu, Nelluru Rural MLA Kotam Reddy Sridharreddy, TDP Neta Girtha Reddy Advaryamlo, TDP Mahilalu, Mukta Kantamto Dvajametaru, Nelluru Rural MLA Karyalayam Vaddaku, Bhari Sankhyalo Cherukunna Telugu Mahilalu, Kovvotula Nirasana Rally Chepattaru, Kaksha Sadhimputo, YCP Chestunna Arachaka Palanaku, Charmakitam Padalani, Mahila Netalu, Galamettaru, Kovvotulanu Chetapatti, Rally Nirvahincharu, Prabhutvaniki Vetirekanga Ninadalu Chesaru, Ee Sandarbhanga, Nelluru Jilla, Telugu Mahila Adhyakshuralu, Panabaka Bhulakshmi Matladaru, ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నాలుగు గోడల మధ్య బందీ చేశారంటూ మండిపడ్డారు. హత్యలు, అక్రమాలు, దందాలు చేసే వైసీపీ నాయకులు బయట యథేచ్ఛగా తిరుగుతున్నారంటూ ఆగ్రహించారు. నీతి నిజాయితీతో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును అరెస్టు చేసిన నాడే వైసీపీకి పతనమయ్యే రోజులు దగ్గరికి వచ్చాయని దుయ్యబట్టారు. అనంతరం పలువురు టీడీపీ మహిళా నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ తెలుగు మహిళా అధ్యక్షురాలు కొండూరు వనజారెడ్డి, పట్నం అరుణమ్మ, తనుజ, దేవి, కరీమ, కటక మరుణ, కోటేశ్వరి, మొబీనా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నెల్లూరు నియోజకవర్గం రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోడరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం మహిళలందరం కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈరోజు క్యాండిల్తో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో నీతి నిజాయితీగా ఉన్నటువంటి నిజాయితీ పరులకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే ఈరోజు బాబాయిని గొడ్రంతో చంపినటువంటి వ్యక్తి ఒక ఎంపీ ప్రజల్లో ఉన్నారు. ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ ఈరోజు ప్రజల్లో తిరుగుతున్నారు. గంట అరగంట మహిళల్ని హింసించినటువంటి ఒక మంత్రి ఈరోజు ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజలపై మహిళలపై అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గులు ఈరోజు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే ఈరోజు 74 సంవత్సరాల వయసు కలిగినటువంటి ముద్రన్న నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాడర్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశామంటున్నారు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తులో ఈరోజు 4 గోడల మధ్య జైల్లో పెట్టారంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి పతనం స్టార్ట్ అయింది. ఈరోజు విజయన్న నాయకుని నీతిపరులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం మహిళలందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఈరోజు పేలు చెప్తారు, ఈరోజు పేలు ఇవ్వకుండా ఈరోజు వైసీపీ ప్రభుత్వం తాత్కాలికమైనటువంటి సంతృప్తి పొందుతున్నారు. అబద్ధం ఈరోజు వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ నిజం అనేది ఒక్కరోజు అనేది ఖచ్చితంగా నిప్పులాగా వచ్చి ఆ యొక్క నిప్పులని యొక్క వైసీపీ ప్రభుత్వం అంతమవుతుందని కూడా తెలియపరుస్తూ రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి గారు అయ్యి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటూ తొందరగా ఆయన ఒక పేరు ద్వారా కూడా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి రావాలని కోరుకుంటూ మహిళలందరూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆఫీసులకు శ్రీధరన్న ఆధ్వర్యంలో గిరన్న గారి అధ్యక్షతన ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు నిరసన క్యాండిల్ నిరసన చేయడం జరిగింది. బాబు గారు జగన్మోహన్ రెడ్డి బాబు గారిని నేను 14 ఏళ్ళు జైల్లో ఉన్నాను, బాబు గారు కూడా పురదండించి జైల్లో పెట్టాలన్న దురుద్దేశంతో ఈరోజు ఆయన జైలుకు పంపించి అక్రమంగా అరెస్టు చేసి సురకానందం పొందుతున్నారు. మేమందరం ఆయన తెలుసు, ఆయన బాబాయిని హత్య చేయించాడు, దాని కోసం ఢిల్లీ అంతా తిరిగి బెయిల్ తెచ్చుకొని బయటే తిరుగుతున్నారు. ఒక దళిత యువకుణ్ణి అట్లా అరెస్టు చేయించారు, చంపించినారు. ఇన్ని దుర్మార్గాలు చేస్తూ మేము మంచోళ్ళు, మంచిగా మంచి పరిపాలన అందిస్తున్నామని అనుకుంటూ వాళ్ళు చాలా మంచి ఇబ్బందికి గురి చేస్తున్నారు. బాబు గారు తొందరగా బెయిల్ రావాలని మేమందరం మహిళలని దేవుళ్ళని కూడా ప్రార్థిస్తున్నాము. మంచి పరిపాలన అందించాలని కోరుకుంటూ బాబు గారు 2024లో ముఖ్యమంత్రి బాధ్యతలు గెలుస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మా రూరల్ నియోజకవర్గంలో కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యాన కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ నిరసన కార్యం కొవ్వొత్తులతో నిరసన తెలియజేస్తున్నామండి. అక్రమంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టును ఈరోజు మహిళల మందరమే కొవ్వొత్తులతో నిరసన తెలియజేస్తూ వాళ్ళ అరెస్ట్ ఆయన అరెస్టును మేము ఖండిస్తూ ఈరోజు అనే దినంన ఆయనకి బెయిల్ ఇవ్వకుండా ఆపినందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతో ఉత్సాహంతో సంబరాలు చేసుకోవచ్చు, కానీ ఒకరోజు అనేది వస్తుంది. సింహం గోల్లో ఉన్నా కానీ అది సింహమేను. అలాగే త్వరలోనే ఆయన బయటకు వచ్చి మా మహిళలందరికీ ఒక ప్రజాశక్తిలాగా మమ్మల్ని ఆయన ముందుకు నడిపిస్తారని మేము ఆశిస్తూ ఈ నిరసన తెలియజేస్తాం. ఖండిస్తున్నాం.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం సైకో పోవాలి సైకిల్ కావాలి సైకో పోవాలి సైకిల్ కావాలి సైకో పోవాలి సైకిల్ కావాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ అరెస్టులు వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.